नमस्कार बिग डिबेट प्रत्येक चर्चा कार्यक्रम की स्वागत देशव्याप्त 130 कोट्ल मंदि प्रजल्नि आरोग्य डिजिटल आयुष्मान डिजिटल हेल्थ मिशन परिधिलोकि तीसुकोस्तां प्रति पौरुडिकि डिजिटल हेल्थ कार्डुनि अंदजेस्तां दानि द्वारा पेद्द एत्तुन प्रजलकु संबंधिंचिनटुवंटि आरोग्य समाचारं अंता कूडा वाळ्ळ चेतिलो उंटुंदि अलागे देशव्याप्तंगा एक्कडैना वैद्य सदुपायालकु इदि अवकाशान्नि कल्पिस्तुंदि वैद्य रंगंलो ఒక గొప్ప విప్లవాత్మక మార్పుగా అభివర్ణిస్తూ భారత ప్రధాని దీన్ని నిన్న లాంచ్ చేశారు. అయితే నిజంగా ఒక డిజిటల్ హెల్త్ కార్డుతో ఆరోగ్య రంగంలో సేవలు మెరుగవుతాయా, ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందా అనే మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా వ్యవస్థాపకులు, అలాగే ప్రముఖ వైద్యులు మనతో ఉన్నారు. అలాగే డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో ఉన్నారు. ముందుగా జేపీ గారు చెప్పండి, వైద్య రంగం గురించి మీరు దశాబ్దాలుగా మాట్లాడుతున్నారు. వైద్య రంగంలో బడ్జెట్ అలొకేషన్స్ చాలా తక్కువ ఉంటున్నాయి, ప్రధానంగా అక్కడ మందు వేయాలి, అలాగే బెస్ట్ మోడల్స్ ఎక్కడుంటే అవి తీసుకోవాలని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇవాళ భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం దేశమంతా ఒక యూనిఫామ్ హెల్త్ సర్వీసెస్ రావడానికి ఏమైనా ఉపయోగపడుతుందా, ఏంటి ఇబ్బందులు ఏమున్నాయి? శ్రీనివాస్, ఏదో రూపంలో ఆరోగ్యం మీద కాస్త చర్చ ఉంటే సంతోషం, నేను ఆహ్వానిస్తాను. ఓకే, కానీ దీనివల్ల పెద్ద పరిష్కారాలు వస్తాయంటే భ్రమ, ఓరంతరు కొనుగోలు చేసినట్టు. ఖచ్చితంగా డిజిటల్ కార్డు ఉన్నట్టయితే వైద్యంలో మొట్టమొదట వైద్యులు చేసిన పని ఏంటంటే, రోగి వచ్చినప్పుడు హిస్టరీ తీసుకుంటే, అంటే చరిత్ర, ఎగ్జాక్ట్లీ రోగి చరిత్రను తెలుసుకోవాలి. ఉదాహరణకి గత ఏమైనా వ్యాధులు ఉన్నాయా, ఇప్పుడు బీపీ ఉందనుకోండి, మధుమేహం ఉందనుకోండి, డయాబెటీస్ ఉందనుకోండి, ఆస్త్మా ఉందనుకోండి, అది మీరు రోగికి అలా ఉందని చెప్పిన వైద్యుడు తెలిస్తే చాలా తొందరగా వ్యాధి నిర్ధారణ చేయొచ్చు, మందులు కూడా ఇవ్వడం తెలియకపోతుంది. అలాగే ప్రమాద సమయంలో వచ్చినట్టయితే ప్రమాదాలు జరగకుండా కాపాడవచ్చు, తెలియకుండా ప్రమాదాలు జరగవచ్చు, ఈ విషయం బ్యాక్గ్రౌండ్ తెలియకపోతే. అట్లాగే రెండోది పెన్సిల్ తీసుకున్నారు గతంలో, పెన్సిల్ రియాక్షన్ ఇచ్చింది, ఈసారి మళ్ళీ ఇస్తే ప్రాణాంతకం అవుతుంది, అలాంటి చరిత్ర తెలియాలి. అట్లాగే కొన్ని మందులు వయసు కొంత దాటిన తర్వాత 3-4 మందులు వేసుకుంటారు, కొన్ని మందులు ఒకదానికి ఒకదానికి పడవు, ప్రతి మందు మంచిదైనా కూడా ఆ మందులు జాగ్రత్తగా ఒకటినప్పుడు రెండు మంది ఏమి ఇవ్వాలని చెప్పిన చాలా లోతుగా ఆలోచన చేయాలి, ఏ మందులు తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా తెలియటం మంచిదే. ఆ మేరకు రోగికి చికిత్స చేయడంలో కొంత ఉపకరిస్తుంది, అంతేగాని అసలు లేని సేవలను తీసుకోలేదు. మనం ఏం చేస్తున్నాం అంటే ఇదే పరిష్కారం అంటే పెద్ద అద్భుతం చేస్తున్నాం. మీరు ఇందాక అన్నట్టుగా మన దేశంలో ఆరోగ్య రంగం చాలా బీభత్సంగా ఉంది, చాలా సిగ్గు పడాల్సిన తీరులో ఉంది. దాదాపు 6 కోట్ల మంది ప్రతి ఏడాది అనారోగ్యం వల్ల బీదలైపోతున్నారు, మౌలికమైన మార్పు తేవాల్సిన అవసరం ఉన్నది. దానిలో భాగంగా గనక టెక్నాలజీ పెట్టినట్టయితే పనికి వస్తుంది, అంతేగాని ఇదొక పరిష్కారం అనుకుంటే మనకు బాగా వేగంగా పరిగెట్టే గుర్రం కావాలి. గుర్రం లేకుండా నాడా తీసుకొస్తామని చెప్పి ఉపయోగం ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాం. కానీ ఇవాళ కోవిడ్ నేపథ్యంలో ఇంత పెద్ద సంక్షోభం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఆరోగ్య రంగంలో మౌలికమైన మార్పు అవసరం ఉన్నది. పేదల జీవితాలను మార్చడానికి, మన దేశం ఉత్పాదకత పెరగడానికి, ఉపాధి కల్పనకి అత్యంత కీలకమైనది. ఇప్పుడు ఉదాహరణకు లోక్సత్తానే చాలా ప్రామాణికమైనటువంటి పత్రాన్ని తయారు చేసింది, పెద్ద ఖర్చు లేకుండా మనకున్న వనరులతో మనకున్న అవకాశాలతో ఏ రకంగా ఆరోగ్య రంగాన్ని సమూలంగా మార్చవచ్చునని చెప్పాను. ఈ లోతైనటువంటి లేకుండా పై పైన చిన్న అంశం తీసుకుని గోరంతలు కొండంత చేస్తున్నాం, అక్కడే సమస్య. జేపీ గారు, నాకు తెలిసి మీరు దీని మీద ఈ మధ్య కాలంలోనే ఒక వెబినార్ కండక్ట్ చేశారు, చాలా నిపుణుల అభిప్రాయాలను తీసుకొని ఒక సంకలనంగా దాన్ని తయారు చేసి బహుశా భారత ప్రభుత్వాన్ని కూడా పంపే ఉంటారు. మీరు ఎప్పుడు అదే పని చేస్తారు, ఆరోగ్య మంత్రి పంపించాం, నీతి ఆయోగ్కి, కీలక అధికారులకి, అలాగే రాష్ట్రాలకు కూడా పంపిస్తున్నాం క్రమక్రమంగా. ఓకే, అంటే ఇప్పుడు ఒక నా అంటే ఈ బడ్జెట్ పెంచడం ఒకటే పరిష్కారమా, అలాగే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకమైన పథకం అమలవుతుంది, ఉదాహరణకి ఇక్కడ ఆరోగ్యశ్రీ అంటాం, జాతీయ స్థాయిలో ఆయుష్మాన్ భారత్ అంటున్నారు, వీటన్నిటిని ఏదైనా ఒక యూనిఫార్మిటీలోకి తీసుకొచ్చి ప్రతి పౌరుడికి దేశంలో ఎక్కడైనా ఒకే రకమైన వైద్యం ఉండే అవకాశం ఏమైనా ఇది కల్పిస్తుందా? ఇది కల్పించదు. ఇప్పుడు దీనిలో 3 అంశాలు ఉన్నాయి ఆరోగ్యంలో, శ్రీనివాస్ స్పష్టంగా చెప్పాలంటే స్థూలంగా. మొట్టమొదటిది ప్రాథమిక స్థాయిలో మనకి ఎప్పుడైనా మీకు ఒళ్ళునొప్పి వచ్చినాయి, జబ్బు వచ్చింది, జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, మరొకటి వచ్చింది, ఒక డాక్టర్ వెంటనే అందుబాటులో ఉండాలి, ప్రైమరీ ఫిజిషియన్ అంట, ప్రాథమిక చికిత్స కోసం ఆయన మీ ఫ్యామిలీ డాక్టర్ లాగా ఉండాలి, మీకు తెలిసిన మనిషి, మీరు తెలిసిన మనిషి కావాలి. రెండవ స్థాయిలో ఆసుపత్రి చికిత్స కావాలి, అది ప్రస్తుతం జరుగుతుంది, ఆరోగ్యశ్రీ పేరుతో కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, రకరకాల రూపాల్లో ఒక స్థాయికి వస్తుంది దేశంలో. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న స్థాయిలో జాతీయ స్థాయి ఇంకా జరగట్లేదు, కానీ క్రమక్రమంగా మెరుగుపడుతుంది. 3వ స్థాయిలో తృతీయ స్థాయి అంటే మెడికల్ కాలేజ్ ఆసుపత్రులు కానీ మిగతా అక్కడ కానీ మాత్రం క్లిష్టమైనటువంటి వైద్యం. మొదటిది, మూడది మనం చాలా అధ్వానంగా ఉన్నాం. మొదటిదేమో అసలు ప్రాథమిక ఆరోగ్యానికి కనీసమైన ఏర్పాట్లు లేవు, ఫ్యామిలీ డాక్టర్ మనిషి రెడ్డి.
తృతీయ స్థాయిలోనేమో పాపం చాలా కంటాలు పడుతున్నారు ఈ టీచింగ్ హాస్పిటల్లో కానీ విపరీతమైన రద్దీ జలుబుకి దగ్గు కూడా అక్కడికి వెళ్తున్నారు నిజంగా ఏ చికిత్స అవసరమో క్లిష్టమైనది అక్కడికి కాకుండా మామూలు దానికి వెళ్తాను ఎందుకంటే వేరే సదుపాయం లేదు మీరు ఈ మాట అంటే సార్ ప్రాథమిక ఆరోగ్యం బాగలేదంటే ప్రకాష్ రెడ్డి గారు అది రాష్ట్రాల జాబితా కదా రాష్ట్రాలు చూసుకోవాలి పిఎస్సీ మాకు సంబంధం అయితే ఆరోగ్యం మొత్తం రాష్ట్రాల జాబితా మీకు ఎందుకు కూడా ఉంటా రైట్ రాష్ట్రాల జాబితా హెల్త్ కార్డ్ ఎందుకు అది ఇప్పుడు ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా ఓకే నిర్వహణ స్థానికంగా జరిగినా కూడా రాష్ట్రాలలో దానికి మొత్తానికి ఒక ఒక అంబ్రెల్లా గొడుగుని ఛత్రాన్ని కల్పించవలసింది వనరులు సమకూర్చవలసింది మార్గాన్ని చూపెట్టవలసింది జాతీయ స్థాయి ప్రభుత్వం బాధ్యత ఎట్లాగైతే ఆయుష్మాన్ భారత్ అని చెప్పన్నారు ఎట్లాగైతే ఆరోగ్య మిషన్ అన్నారు గతంలో మనమే తీసుకొచ్చాం దాన్ని కాబట్టి అది తప్పించుకోవడం బాధ్యత తప్పించుకోవడం సరైనది కానీ నిర్వహణ ఖచ్చితంగా రాష్ట్రానికి దాని అనుమానం లేదు కానీ దానికి ఒక వ్యూహాన్ని రూపకల్పన చేయడం దేశం మొత్తానికి స్థానిక వైరుధ్యాలకు అనుగుణంగా రాష్ట్రాలు చేసుకున్నా కూడా ఒకరోజు ఎలాగైతే ఆయుష్మాన్ భారత్ ఏమైంది ఇప్పుడు క్రమక్రమంగా ఆరోగ్యశ్రీ మిగతా పథకాలు దానిలో మిగతా అవుతారు ఆ రకమైన ఏర్పాటు చేసి ఒక మార్గాన్ని చూపెట్టడం వనరులు ఏర్పాటు చేయడం కొన్ని సాంకేతికమైన అంశాలు అంటే దాన్ని సర్దుబాటు చేయడం అనేది జాతీయ స్థాయి బాధ్యత రైట్ జేపీ గారు ఇక్కడ రెండు అంశాలు సార్ అంటే తెలంగాణ ఉదాహరణకు మనం చూస్తే ఈ డెలివరీస్కి సంబంధించి మామూలుగా జనరల్గా కూడా పిఎస్సీలో డెలివరీలు ఒకటే బాగా జరుగుతాయని నాకున్న నాలెడ్జ్ బాగా ఇంప్రూవ్ అయింది ఇక్కడ సర్వీస్ ఇంప్రూవ్ చేశారని అలాగే ఏపీలో ఈ మధ్యకాలంలో ఏదో హాస్పిటల్స్ని కొంత బాగా రెనోవేట్ చేసి పేదలు కూడా వచ్చేలాగా ఒక నమ్మకం కలిగేలాగా ప్రయత్నం జరుగుతుంది అంటే కొద్దిపాటి చిన్న ప్రయత్నం చేస్తే కొంతమేరకు రిజల్ట్ కనపడుతుంది డబ్బులు ఖర్చు ఖచ్చితంగా ఆబ్వియస్లీ డబ్బు ఖర్చు పెడితేనే ఈ రిజల్ట్ వస్తుంది మరి జాతీయ స్థాయిలో అలాంటి మోడల్కి ఏదన్నా నిధులు కేటాయింపు కానీ మంచి మోడల్స్ కానీ తీసుకుంటున్నారా శ్రీనివాస్ మనకి రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ అంటే ప్రసూతి వైద్యం కానీ గర్భస్థ మహిళలకు వైద్యం చేయడం కానీ అలాగే అప్పుడే పుట్టిన బిడ్డలకు కానీ అక్కడ కొంతమేరకు మెరుగుపడింది మనం లోక్సత్తాని గట్టిగా చొరవ తీసుకుని జాతీయ ఆరోగ్య మిషన్ దోహదం చేసిన ఆనాడు మనం ఇచ్చిన ప్రతిపాదన వల్ల జాతీయ ఆరోగ్య మిషన్ వచ్చింది దానిలో భాగంగా మొత్తం మీద ఆ ప్రసూతి వైద్యము అప్పుడే పుట్టిన బిడ్డలకు ఆ మొట్టమొదటి 4 రోజుల పాటు నియోనాటల్ వైద్యం అంట కొంతమేరకు బాగుపడింది ముఖ్యంగా 8 రాష్ట్రాలు బాగా జనాభా పెరుగుదల విపరీతంగా ఉండి శిశు మరణాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఇది యూపీ బీహార్ జార్ఖండ్ ఇలాంటి రాష్ట్రాల్లో మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకోవడం జరిగింది అది మంచిదే ఎందుకంటే దేశం మొత్తంలో ఎక్కడ జనాభా అరికట్టినా కూడా మనందరికీ మంచిదే కాబట్టి ఎక్కడ శిశుమంది అరికట్టినా కూడా కానీ ఆ మిషన్ మోడ్ అది చేయటమే కానీ మౌలికంగా ఆరోగ్య వ్యవస్థలు బాగుపడలే మీకు ఒక అంకెలు చెప్తాను మీకు కానీ నాకు కానీ ప్రకాష్ రెడ్డి గారు కానీ సగటున సంవత్సరానికి కనీసం 2 సార్లు డాక్టర్ని వెళ్ళాల్సి ఉంటుంది సగటున ప్రతి ఒక్కరు వెళ్తారని కాదు ప్రతి వాళ్ళు 2 ఏళ్ళు వెళ్తారని కాదు ఒకటి 5 సార్లు వెళ్ళచ్చు ఇంకోటి వెళ్ళకపోవచ్చు అసలు కానీ కనీసం 2 సార్లు కొన్ని దేశాల్లో 4-5 సార్లు పెడతారు కానీ 2 సార్లు కనీసం వెళ్ళడం అవసరం అవుతుంది మన ప్రభుత్వ డాక్టర్లు మొత్తం కలిస్తే అన్ని స్థాయిల్లో కలిపి ఏది మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మరి జిల్లా ఆసుపత్రి మీకు మందపడకలు ఏరియా ఆసుపత్రి తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పిహెచ్సి అన్ని కలిపి డాక్టర్ దగ్గరికి పోతున్నది 0.5 నాలుగో వంతు మిగతా 75% అవుతుంది అయితే రోగి జబ్బు చేసినా కూడా బాధపడుతూ నిట్టూరుస్తూ పక్కన పడుకుని ఏడుస్తూ పడుకున్నాడు కొన్ని సందర్భాలు ప్రాణం పోతుంది లేదంటే ఎవరు అందిన డాక్టర్ దగ్గరికి పోయి తెలియని డాక్టర్ పనికిమని డాక్టర్ దగ్గరికి పోయి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు లేదంటే ఊరంత ఖర్చు అయిపోతుంది మందులకు కానీ పరీక్షలకు కానీ మరి వైద్యానికి కానీ దానివల్ల అందుకనే 6 కోట్ల మంది ఈ దేశంలో ప్రతి సంవత్సరం మొదట పేదలు కాని వాళ్ళు కేవలం అనారోగ్య కారణంగా పేదలైపోతారు ఇప్పుడు దీన్ని పెంచాలంటే ఒకసారి అంకెలు మీరు చూస్తే ఒక డాక్టర్ ఒక ఏడాదికి ఈ ప్రాథమిక వైద్యం వెంటాలంటే రోజుకి 40-50 మంది పేషెంట్ చూడగలరు ఒక 8 గంటలు పనిచేస్తే రోజుకి 40-50 వేసుకుంటే ఏడాదికి సుమారుగా 12,000 పేషెంట్ చూడగలరు అవుట్ పేషెంట్ వేజెస్ అంటే మనకి కావాల్సింది మరి 8,000 నుంచి 10,000 మంది డాక్టర్లు కావాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎందుకంటే 70% మంది ఉపయోగించారు మిగతా 30% డబ్బు ఉన్నవాడు ఇక్కడికి ఉపయోగించారు ప్రభుత్వం కాబట్టి మిగతా అది లెక్కేసుకుంటే ఒక 5 కోట్ల మంది 5.5 కోట్లు 6 కోట్ల జనాభా పెంచుకుంటారనుకుంటే మనకు 8,000 మంది డాక్టర్లు సరిపోతారు మనకి ఈవేళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వైద్య కళాశాలలో ప్రతి సంవత్సరం అడ్మిషన్ 8,000 ఉంది డాక్టర్ల కొరత లేదు మనకి అసలు సమస్య చాలా తేలిగ్గా పడి ఇప్పుడు సబ్ సెంటర్లకు పోమంటే ప్రకాశం చెప్పడం జరిగేది కాదు అయిపోయింది అక్కడ ఆ నమ్మకం చాలా మేరకు పోయింది ప్రైమరీ హెల్త్ సెంటర్ సబ్ సెంటర్లు అది కాదు ప్రభుత్వము ప్రైవేట్ తేడా లేకుండా ప్రభుత్వమే భరించి ఇప్పుడు ఉదాహరణకి ఢిల్లీలో మొహల్లా క్లినిక్ అని చెప్పి ఒక ఏర్పాటు చేశారు అది కూడా సరైన పూర్తి మోడల్ కాదు కానీ ఆ దారి సరైంది దానిలో ఏం చేస్తున్నారంటే డాక్టర్ కి అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళకి ఒక అవుట్ పేషెంట్ల బట్టి డబ్బులు ఇస్తున్నారు
అది ఇంకా వివరాల్లోకి పోయే సమయం లేదు కాబట్టి పేషెంట్ ఇష్టం వచ్చిన డాక్టర్ ఇచ్చినట్టు ఉదాహరణకు చిన్న పట్టణంలో 10 మంది డాక్టర్లు లాంటి వాళ్ళని అయ్యా మీరు ఎవరందరూ ముందుకు వస్తారండి నెలకు లక్ష లక్షన్నర మీకు ఆదాయం వస్తుంది కొత్తగా డాక్టర్లు అయిన వాళ్ళకి ఒక 4 రోజులు వాళ్ళు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి ఇవి ఆదాయం వస్తుంది ఇక్కడ క్లినిక్ పెట్టుకోండి మీరు ఎవరికి మంచి పేరు వస్తే వాళ్ళ దగ్గర పేషెంట్లు ఎక్కువ వస్తారు పేషెంట్లు వచ్చినప్పుడు మీకు డబ్బులు వస్తాయి అని ఏర్పాట్లు మనం చేస్తే అక్కడ ఈ డిజిటల్ హెల్త్ సిస్టమ్ కనుక పెట్టినట్టయితే ఈ డిహెచ్ఎస్ పెట్టినట్టయితే దాంతో భాగంగా అప్పుడేమవుతుందంటే నిజంగా ఆరోగ్య వ్యవస్థ బలమైన నిలబడుతుంది ఇప్పుడేమవుతుంది పొలం అంటూ చిన్న జబ్బుకు కూడా పెద్ద ఆసుపత్రికి వెళ్ళడం ప్రపంచంలో ఏ దేశంలో ఉండదు ఉస్మానియాకి 6,000 మంది వెళ్తారు ఇవాళ అవుట్ పేషెంట్ రోజుకి గాంధీ ఆసుపత్రి కొంచెం అక్కడ మిగతా అనుబంధ ఆసుపత్రి లేవు కాబట్టి రోజు 4,000 మంది వెళ్తారు ఆల్ ఇండియన్ మెడికల్ సైన్సెస్ రోజుకు 10-12,000 మంది వెళ్తారు ఎక్స్ట్రా ఇన్స్టిట్యూషన్ కి 10,000 మంది వెళ్ళటం రోజుకి అసలు ఊహించడానికి సాధ్యం కాదు మేయో ప్రపంచంలో అత్యద్భుతమైన హాస్పిటల్ మేయోస్ హాస్పిటల్ ప్రపంచ నంబర్ వన్ హాస్పిటల్ రోజుకి 500 మంది వెళ్తారు గొప్ప విషయం మనకి అసలు ఎక్కడ ఏం జరగాలో ఎక్కడ పిచ్చి ఏదో ఏదో జరుగుతుంది కానీ ప్రభుత్వాలు జేపీ గారు మీరు చెప్పినట్టు ఈ మిడిల్ లెవెల్ హెల్త్ కి సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం హార్ట్ ఆపరేషన్లో మరొకటి ఇవి చేస్తున్నారు కింద స్థాయిలో మీరు చెప్పినట్టు అయితే డాక్టర్లు రిక్రూట్ చేస్తారు వాళ్ళు పనిచేస్తారు లేదు తెలియదు ఈ రకమైన పద్ధతిలో మీరు చెప్పిన పద్ధతిలో పేషెంట్ బేస్డ్గా ఇచ్చేది ఎక్కడన్నా అసలు ఢిల్లీలో జరుగుతున్నావు కానీ మిగతా చోట అసలు ఆ చర్చే లేదు ఒక చిన్న ప్రారంభం ఢిల్లీలో కూడా పూర్తిగా జరగలేదు ఎందుకంటే అక్కడ ఇంకా పోటీ ఉండాలి డాక్టర్ల మధ్య ప్రజలకి స్వేచ్ఛ ఉండాలి నుంచి స్వేచ్ఛ ఈ రెండు ఢిల్లీలో లేవు కానీ కనీసం అవుట్ పేషెంట్ విజిట్ కింద చెప్పిన ఒక మార్గం ముందు చూపెట్టారు బ్రిటన్ లో ఈ రకమైన పోటీ వ్యవస్థ ఉంది అక్కడ ఏమిటంటే సంవత్సరానికి ఇంత చెల్లిస్తారు కానీ మన దేశం పరిస్థితుల్లో ఢిల్లీ లాగా అవుట్ పేషెంట్ కి ఇంతనే ఉంటాము అదే సమయంలో పోటీ స్వేచ్ఛ రెండు ఉంటాం మనకు పుష్కలంగా డాక్టర్లు ఉన్నారు ఎక్కడన్నా ఒక రాష్ట్రంలో తక్కువైతే పక్క రాష్ట్రం తెలుసుకోవచ్చు దేశంలో ఏడాదికి ఇప్పుడు ఇవాళ దాదాపు నా గుర్తున్నంత వరకు 80,000 మంది డాక్టర్లు ఉత్పత్తి చేస్తున్నాం ఏడాదికి 80,000 మంది మనకి డాక్టర్ల కొరత కాదు వాళ్ళ శిక్షణ కొరత కావచ్చు ప్రాథమిక ఆరోగ్యం ఏర్పాట్ల కొరత కావచ్చు కానీ మనకు మంచి ఔషధ పరిశ్రమ ఉంది ప్రపంచాన్నే శాసించే ఔషధ పరిశ్రమ ఉన్నది మనకి అతి తక్కువ ఖర్చుతో అతి ఎక్కువ ప్రమాణంతో మందులు తయారు చేయగలం మనం ప్రపంచం మొత్తానికి మందులు మనం ఇవ్వగలుగుతాం ఎయిడ్స్ వ్యాధికి మన 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 కంపెనీలు ప్రపంచ మార్కెట్ వెళ్ళగానే ప్రపంచంలో మార్కెట్ ధరలు ఢామర పడిపోయినాయి ఒకసారి రేపొద్దున వ్యాక్సిన్లు కూడా ఇంకా ఉత్పత్తి ఇప్పుడే బాగా పెరుగుతుంది వచ్చే ఏడాది ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్ సప్లై చేసేది భారతదేశం నుంచి అలాగే డాక్టర్లు కూడా చాలా నిష్ణాతులైన వాడు ఈ దేశంలో శిక్షణ ఎట్లా ఉన్నా కూడా ఇతర దేశాలకు పోయి నేర్చుకుని ఇక్కడికి వచ్చి చాలా అత్యున్నతమైనటువంటి వైద్య చికిత్సలు తక్కువ ఖర్చు ఇస్తున్నారు నీ రీప్లేస్మెంట్ కావచ్చు హార్ట్ సర్జరీ కావచ్చు మరొకటి కావచ్చు ప్రపంచ ప్రమాణాలతో తక్కువ ఖర్చుకి ఇస్తున్నారు మనకు చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి కొద్దిపాటి ప్రయత్నం చేస్తే 1,00,000 కోట్లు ఏడాదికి అదనంగా ఖర్చు పెడితే 1,00,000 కోట్లు అంటే నచ్చి మన జాతీయ ఆదాయంలో 0.5% ఇవాళ ఖర్చు పెడుతుంది దేశం మొత్తంలో 1.1% ఒక రాష్ట్రానికి వరాలు కురిపించినంత అంతకంటే ఏం లేదు చెప్పిన 1,00,000 కోట్లు మొత్తం కలిపి 1.6% అవుతుంది అప్పటికి కూడా ప్రపంచంలో అతి తక్కువ ఖర్చు పెట్టే దేశం అవుతుంది భారతదేశం అప్పటికి కూడా ఆ మాత్రం కూడా చేయకపోతే మనకున్న అవకాశాలు ఉపయోగించకపోతే ఇంతకంటే ప్రజలకు అన్యాయం మరపట్లేదు చాలా దారుణం ప్రజారోగ్యాన్ని బాగు చేస్తా అంటే ఏం హర్టిల్స్ ఉంటాయి జేపీ గారు ఏముండవండి ఇది నేను ప్రకాష్ రెడ్డి గారు సరే వారు అధికార పార్టీ చెందేవారు కాబట్టి తప్పదు సమర్థించుకోవాలి కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను దీనిలో ఓట్లు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు రుజువు చేశారు ఆయన ఆరోగ్యశ్రీని ఎప్పుడైతే పెట్టారో 2,00,000 ఓట్లు అదనంగా ఆయనకు వచ్చినాయి నిజానికి అప్పటి నుంచే ఆరోగ్యశ్రీ ఆయన పెట్టిన దగ్గర నుంచే ఈ దేశంలో కొంచెం ఆరోగ్యంలో ఓట్లు ఉన్నాయి రాజకీయంగా అంశంగా తేవచ్చని చెప్పిన ఆలోచన దేశంలో వచ్చింది దాన్ని గుర్తించాలి అది తెలుగునాటి నుంచి ప్రారంభమైంది మీకు డాక్టర్లు ఎంతమంది ఉన్నారండి మీకు గౌరవ చేసేవాళ్ళు ఎంతో మంది డాక్టర్లు ఇది కావాలని కోరేవాడు ఉన్నారు అంతకు మించి 10,00,000 కోట్ల మంది ప్రజలు కోరుకునే వాళ్ళు ఉన్నారు మీకు ఒకసారి గవర్నమెంట్ ఆసుపత్రుల సంగతి ఒక క్వశ్చన్ చెప్తాను మీకు ఇందాక ప్రాథమిక ఆరోగ్యం చూసాము మీరు టీచింగ్ ఆసుపత్రులు చూసినట్టయితే సగటున మనకు ఒక్కొక్క ఆసుపత్రికి పడకకి సంవత్సరానికి 8,00,000 రూపాయలు ఇస్తున్నామండి మనం అంత కలిపి జీత భత్యాలు మెడికల్ ఎడ్యుకేషన్ వైద్య విద్య నర్సింగ్ విద్య మిగతా అన్నిటికి కలిపి కాలేజీ అంతా కలిపి సగటున పడకకి 8,00,000 ఇస్తున్నాం ఒక ప్రైవేట్ ఆసుపత్రి హైదరాబాద్ లోనే ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రి మనం మంచి ఆసుపత్రి అనుకుంటాం కదా బాగా ఖరీదు మంచి మెయిన్ ఆసుపత్రులు అక్కడ ఎంత ఖర్చు అవుతుంది తెలుసా బిల్డింగ్ అంతా తెలుసా ఏడాదికి పడకకి 50,00,000 నుంచి 1,00,000,000 రూపాయలు అవుతుంది 8,00,000 ఎక్కడ 50,00,000 ఎక్కడ రెండోది మనకి ఒకప్పుడు మేము చదువుకుంటున్న రోజుల్లో సమాజంలో అత్యద్భుతమైన వైద్యులంతా కూడా మా టీచర్లకు ఉండేవాళ్ళు ఇప్పుడు అత్యద్భుతమైన వైద్యులంతా ప్రైవేట్ రంగంలో ఉన్నారు
వాళ్ళు బలవంతంగా తీసుకోలేరు. కానీ ప్రైవేట్ గా మీరు చేసుకుంటున్నప్పుడు ప్రపంచం అంతా ఏం చేస్తారు, మీరు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోండి కానీ టీచింగ్ కి కొన్ని గంటలు ఇవ్వండి, అటెండ్ అటెండ్ అంట, అక్కడ కన్సల్టెంట్ గా తీసుకొస్తారు. ఆ ఫ్లెక్సిబుల్ పద్ధతులు వాళ్ళని తీసుకొస్తే ఏమవుతుంది, వాళ్ళ నైపుణ్యం అవుతుంది, వైద్య విద్య ప్రమాణాలు పెరుగుతాయి, ఆ వైద్య తృతీయ శ్రేణి ఆసుపత్రులు చికిత్స ప్రమాణాలు పెరుగుతాయి. ఇది పెద్ద ఖర్చు కాదు, 8 లక్షల బదులు కనీసం 20 లక్షలు, 25 లక్షలు అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. మనం అసలు ప్రయత్నం చేయటంలా పోయి, ఇప్పుడు అందుకనే మనం ఎవరు కూడా పలుకుబడిన వాళ్ళు ఎవరన్నా కూడా ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళి సిద్ధపడుతున్నావా, గాంధీ కన్నా సిద్ధపడుతున్నాం మనం, ఎందుకని నేను ఎవరిని అవమానించడం కోసం అట్లా. బహుశా ఒక ఉన్నతాధికారికి బిడ్డ పుట్టింది ప్రభుత్వ ఆసుపత్రిలో, మా అమ్మాయి ఉంటుంది, ఆ రోజు హెల్త్ సెక్రటరీ అపాయింట్ చేశారు, నేను స్వీకరించలేదు ఆ ఉద్యోగాన్ని. ఆ రోజునే అమ్మాయి అక్కడ మెట్టండి హాస్పిటల్లో పుట్టింది, అక్కడ హాస్టల్ యూనివర్సిటీ ఉన్నతాధికారి మీ అమ్మాయి ఇక్కడ పుట్టిందా అని చెప్పారు. అంతగా నాశనం చేశాం మనం వైద్య రంగంలో. డిజిటల్ హెల్త్ కార్డులు ఒక్కటి, అది కేవలం కొంత ఫెసిలిటేట్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు, కానీ మౌలికంగా కొంత మేరకైనా జాతీయ స్థాయిలో 1 లక్ష కోట్ల మేరకు బడ్జెట్ పెంచకుండా, అలాగే మెరుగైనటువంటి మోడల్స్ని అడాప్ట్ చేసుకోకుండా వైద్య రంగంలో గొప్ప మార్పులు అయితే ఏమి రావన్న సారాంశం. భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆ దిశగా అడుగులు వేయాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న డాక్టర్ జయప్రకాష్ గారికి అలాగే ప్రకాష్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోసారి మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.